మహానగరంతోనో ఈ రెండు ప్రాంతాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగానూ మరి మొదటి ప్లేస్లో ఉన్నాయి అధ్యక్ష. ఈయన ఏదో అమరావతి పెట్టినాక ఇక్కడ ఏదో బాగుపడినటువంటి పరిస్థితి లేదు. అమరావతి పెట్టినాక ఇక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాలు ఏదో అభివృద్ధి చెందిపోయినాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఇతర ప్రాంతాలకి రాగద్వేషాలు వచ్చినాయి. కానీ ఈ ప్రాంతానికి రాజధాని అమరావతి వచ్చినాక వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ లేకపోతే పెట్టుబడులు ఏం లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి ఇందాక రామనాయుడు గారు చెబుతాడు అధ్యక్ష, మేం ప్రచారం చేస్తున్నామంట సామాజిక వర్గం గురించి. మేం కాదు అధ్యక్ష, ప్రచారం చేసే సామాజిక వర్గం గురించి ఆయన డబ్బా పేపర్లో, డబ్బా మీడియా చెత్త పేపర్లో అధ్యక్ష ఏం చెబుతాయి అధ్యక్ష, కమ్మ కులం అణగదొక్కడానికి రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటి రాజధాని తరలిస్తే వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతింటారని చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఈయన చెప్పేది ఎవరు అధ్యక్ష? ఈనాడులో రామోజీరావు గారు పెద్ద పెద్ద రాతలు రాస్తాడు అధ్యక్ష, కమ్మ కుల ద్వేషి కమ్మారిని కంచి నష్టపెడతాకే రాజధాని తరలిస్తారని. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు అధ్యక్ష, డైరెక్ట్గా హెడ్డింగులు పెట్టి రాస్తున్నాడు, కమ్మవారి మీద ద్వేషం, కమ్మ కులాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడా? ఈ హెడ్డింగ్స్ అన్ని మా సాక్షిలో పెట్టాం అధ్యక్ష, వాళ్ళ పేపర్లో పెట్టారు. అసలు ఇంకో టీవీ ఉంది, టీవీ 5, ఆ బీఆర్ నాయుడు గారు అయితే ప్రపంచం ఆకాశం అంతా తల్లకిందులు అయిపోయినట్టు ఆయన 24 గంటలు ఇదే కొట్టాడు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను చెప్పినటువంటి పత్రికా అధినేతలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా మా కమ్మల్లో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో సాయంత్రం అయితే టీవీల దగ్గర ఉంటారు, ఆ టీవీ స్క్రీన్లో తప్పించి ఎక్కడా కనపడరు వారు. అక్కడ కూర్చొని ఈ రాష్ట్రం ఏదో తలకిందులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఆయనకు సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు. ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆయన ఉద్ధరిద్దామని మీరు రాజధాని రాజీనామా పెట్టారా చెప్పాలి అధ్యక్ష ఆయన. అదేవిధంగా అధ్యక్ష